జగన్ పరిపాలన సూపర్ బాగానే ఉంది. పేదలకు అందరూ బాగా సాయం చేస్తారు. మళ్ళీ మంగళ షాప్ వాళ్ళకి ఇంకా మళ్ళీ డబ్బులు వేయలేదు. ఉంది పర్లేదు. ఫస్ట్ చేసిన మళ్ళీ రెడీ జరగలేదు. ఇల్లు రాలేదు నాకు. ఇల్లు రాలా పెట్టాం అప్లికేషన్. ఇల్లు రాలేదు. కృష్ణలాంకి ఇల్లు ఏలూరులో బండర్ లాకుల దగ్గర, కానీ ఇల్లు రాలేదు. గ్రామ వాలంటీర్లు ఏమంటున్నారు? గ్రామ వాలంటీర్లు ఏమంటున్నారు అడిగారా? వారంటీర్లు అడిగాం, రాలేదండి. మీ పేరు ఎట్లా రాలేదు? సచివాలయానికి వెళ్ళాం, రాలేదు. షర్మిలా గారి పార్టీ గురించి? చాలా పార్టీ అంటే అది తెలంగాణ కదా, మంద కాదు కదా. ఎలా ఉండబోతుందంటారు అంటే సామాజిక వర్గం లెక్క ఫ్యూచర్లో కాంగ్రెస్ డౌన్గా ఉంది కదా, కేసీఆర్ డౌన్ చేయాలంటే ఇవి వస్తే బాగుంటుంది. అయితే జగన్ని విభేదించే పార్టీ పెట్టారంటారు? లేదు లేదు, ఈయనకి ఆమెకి సంబంధం లేదు. ఈయనకి ఆమెకి సంబంధం లేదు. అదే చెల్లిని రోడ్డున పడేశారని నారా చంద్రబాబు నాయుడు అలాగే అనుకుంటారు. ప్రతిపక్షాలు అలాగే మాట్లాడుతారు. వాళ్ళ ఒకటే, అందరూ ఒకటే, కానీ వాళ్ళు మామూలు పెట్టుకున్నారు సరిపోద్ది. సంక్షేమం అంటే మనీ బాగానే ఉన్నాయి. అమ్మ ఒడి కానీ తర్వాత అవన్నీ మహిళలకు సంబంధించిన అన్నీ బాగానే ఉన్నాయి. షర్మిలా గారు కొత్త పార్టీ పెడుతున్నారు కదా, ఎలా చూస్తారు? అంటే ఏపీకిను మన తెలంగాణకి అయితే సంబంధం లేదు కదా. ఆమె రాజకీయ లెక్క ఆమెకి ఉంటాయి కాబట్టి ఆమె అక్కడ పొడి చేయడం మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. మేమైతే స్వాగతిస్తున్నాం. జగన్ని వ్యతిరేకించే పెట్టిందంటారా పార్టీ? జగన్ గారిని వ్యతిరేకం అనేది అయితే కాదండి. అయితే ఆమెకి ఒక స్టాండ్ కావాలి కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు కుదురు కాబట్టి ఆమెకి ఒక స్టాండ్ అనేది కావాలి కాబట్టి. మరి షర్మిల పార్టీ పెట్టడం వల్ల ఏ పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ వస్తే కాంగ్రెస్కి బీజేపీకి వస్తుందండి. అటు బీజేపీకి మాత్రం, కాంగ్రెస్ మాత్రం డబ్బే. ప్రతిపక్షంలో షర్మిలనే ఉంటుంది. టీఆర్ఎస్కి గట్టి పోటీ షర్మిలా గారు ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు, ఎలా చూస్తారు? మరి ఆ పథకాలు మళ్ళీ గుర్తు చేస్తే ఏమైనా లాభం ఉంటుందా? ఉంటుంది. మన ఇక్కడ ఏపీలో అమలుపరిచినట్టు అక్కడ కూడా అమలుపరిస్తే మాత్రం షర్మిలా గారు పుంజుకోవచ్చు. అవునండి, పల్లెటూర్లు అంతా బాగానే ఉన్నాయి. కొంచెం ఉద్యోగస్తులు వాళ్ళు ఏదో కొంచెం తిట్టినట్టు ఉంటున్నారు, కానీ పల్లెటూరులో అన్ని అందరికీ అన్ని కుటుంబాలకి బాగానే ఉన్నాయండి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కరికి, పేదలందరికీ మంచి జరుగుతుందని అనుకుంటున్నాను నేను. నాకు బాగానే ఉంది. షర్మిలా గారు కొత్త పార్టీ పెడుతున్నారు కదా, ఏమంటారు? మరి ఏముందండి, పోటీ ప్రపంచంలో ఒక కంపెనీ పెడితే ఎలా అభివృద్ధి చెందాలో వాళ్ళు ప్రజలను మెప్పించి చేసుకోవటమే కదండి. ఏ పార్టీ ఓట్లు చీలుతాయంటారు ఆమె పార్టీ పెట్టడం వల్ల? ఆమె ఎవరిని మెప్పించగలిగితే వాళ్ళు ఓట్లు వేస్తారు అంతే కదా. పార్టీ ఏందండి, ఇప్పుడు నేను 80లో తెలుగుదేశానికి వేసాను రామారావు గారికి, తర్వాత కాంగ్రెస్కి వేసాను, ఇప్పుడు వైసీపీకి వేస్తాను, రేపు మళ్ళీ ఎవరికి వేస్తాం, ఎవరని చూస్తాం. ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళకి వేస్తాం, మనకు మంచి అనిపించినప్పుడు మంచి కదా. వ్యతిరేకించే పార్టీ పెట్టిందంటారా? ఏమనండి, అది వాళ్ళ కుటుంబ విషయం, మనకి ఎందుకు. ఆమె నేను తెలంగాణలో సేవ చేస్తానని వచ్చింది, నేను ఆంధ్రాలో చేస్తాను ఉన్నాడు. ఏదేమైనా అంతిమంగా ప్రజలు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ఉంటారు కదా. ఎవరు వచ్చినా అంతే. సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగట్లేదండి. ఇప్పుడు ఇల్లు ఇచ్చానన్నారు, ఏ అసలు ఇళ్ళు గురించి, అసలు ఆ స్థలాల గురించి కానీ, ఏళ్ళ గురించి కానీ, దాని గురించి పట్టించుకున్నాడు లేడిగా. షర్మిలా గారు కొత్త పార్టీ పెడుతున్నారు కదా, ఏమంటారు? దేశ నాశనానికి అంటే ఎంత ప్రభావం ఏముండదంట? ఏముండదు. ఎలా చూస్తారు, ఎలా ఉంటుంది అంటారు? అక్కడ కేసీఆర్ ఉండగా ఏ పార్టీ రాదు. కేసీఆర్ శుభ్రమైన పరిపాలన చేస్తారు. మరి జగన్ని విభేదించే పార్టీ పెట్టిందంటారు షర్మిలా గారు? ఇవన్నీ నేను ఎక్కడున్నానో నువ్వు అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టు అంతే. వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. సంక్షేమం ఎలా ఉంది? అన్నీ వస్తున్నాయి. అభివృద్ధి జరుగుతుంది? జరుగుతుందిగా. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తుంది? ఎమ్మెల్యేలే ఇప్పుడు వాలంటీర్లే ఇబ్బంది పెట్టేస్తున్నారు. బియ్యం దగ్గర బియ్యం ఒకట్ల, ఈ ఊరు బియ్యం మా కార్డు పెందరనుకో, ఇక్కడ బియ్యం 5 కేజీలు ఒకట్లా, మీ ఊరు వెళ్ళి తెచ్చుకొని అంటున్నారు, అదే ఇబ్బంది. షర్మిలా గారు కొత్త పార్టీ పెడుతున్నారు కదా, మరి ఏమంటారు? అయ్యి మనకు తర్వాత అయిపోతుంది. ఏ పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంది? ఏముండదు. ఇక్కడ తెలంగాణకి తెలంగాణకి పెట్టేదిగా, ఇక్కడ కాదుగా. తెలంగాణ కాబట్టి అది అక్కడ చూసుకోవాలి, ఇక్కడ మనకు అనవసరం. జగన్ని వ్యతిరేకించే పార్టీ పెట్టిందంట? అదేముండదు.
ఆమె దామదే ఈయిందే ఎవరు దాలదే ఎవరికెవరు పట్టించుకుంటారో ఆయన ఆవిడ ఆవిడదే ఈయింది ఈయిందే అధికారంలోకి వస్తానని అంటుంది ఏమంటారు వస్తదేమో చెప్పలేముగా రావచ్చు ఇప్పుడు జగన్ వస్తాడు అనుకున్నాం ఏంటి మొన్నటిదాకా అలాగే వస్తదేమో ఓ రెండు సంవత్సరాలు ఒక రెండు ట్రిప్పులు పోయినా ఒక పది సంవత్సరాలకైనా వచ్చిద్దేమో బాగుందండి సంక్షేమం ఎలా ఉంది సంక్షేమ పథకాల వల్లే వయసు జగన్ గారి పేరు బాగా మారుమోగుతుంది మనకి వాహన మిత్ర పథకం ఇంట్లో అమ్మఒడి ఆరోగ్య మిత్ర ఇటువంటి కార్యక్రమాలు చాలా హ్యాట్సాప్గా ఉందండి మనకి సంవత్సరం వచ్చేసరికి 10,000 రూపాయలు ఆ వాహన మిత్ర చేస్తున్నాడు అన్నీ బాగానే ఉంది సార్ రెండు సార్లు వచ్చాయా డబ్బులు మీకు రెండు సార్లు వచ్చింది సార్ ఇది మూడోసారి రేపు జూలైకి ఇస్తారు మళ్ళీ ఎలా చూస్తారు మరి శర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు కదా తెలంగాణ శర్మిలతో మనకు సంబంధం లేదు సార్ అక్కడ పరిపాలన విధానాలు వాళ్ళకి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి మన ఆంధ్ర పరిపాలన మనకు వచ్చే లాస్ బడ్జెట్తో మనం చూసుకోవాలి ఇంత లాస్ విడిపోయి రాష్ట్రం ఇంత అధోగతికి ఉన్నా సరే ఒక ముందు చూపుతో జగన్ గారు పార్టీకి నడిపిస్తూ ఈరోజు 150 సీట్లు రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేయటం ఆర్థికంగా ఏమి రాకపోయినా కేంద్రం నుంచి నిధులు రాకపోయినా సరే ఏదో విధంగా ప్రజల్ని ఆదుకుంటూ ఒక లెక్కగా తీసుకెళ్తున్నారు రాష్ట్రానికి సరే మరి షర్మిల పార్టీ గురించి చెప్పండి షర్మిల పార్టీతో మనం సంబంధం లేదు సార్ అది మన తెలంగాణలో ఆంధ్రకు వచ్చే నిధులు కూడా ఈ రోజు కూడా సెటిల్మెంట్ అవ్వలేదు ఆశీర్వాదాల్లో ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు మాకు రాలేదు ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్నారు తెలంగాణలో ఆంధ్రాలో ఆర్థికంగా ఉంది మన రాష్ట్రం వాళ్ళ రాష్ట్రానికి మన రాష్ట్రం సంబంధం లేదు అక్కడ పార్టీ విధి విధానాలు వేరు మా పార్టీ విధి విధానాలు వేరు జగన్ని వ్యతిరేకించే షర్మిల పార్టీ పెట్టిందంటారు ఆ విషయం మనకు తెలియదు సార్ అది లోతుగా వెళ్ళి ఆలోచించాలంటే అది రాజకీయంగా చాలా విషయాలు మనకు తెలియదు అది కుటుంబ తరహా విషయాలు ఇక్కడికి వచ్చేసి పరిపాలన విధానం చాలా బాగుంది జగన్ గారు అంతే తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో సార్ తిరుపతి ప్రత్యేక హోదా అంటే ఒక తిరుపతికే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హోదా కావాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం హిందువులు ఉన్నారు ఒక తిరుపతిలోనే లేదు బీజేపీ ఏదో తిరుపతిలో హిందుత్వం ఉంది అక్కడ గెలిచిద్ది అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు ఆంధ్రప్రదేశ్లో అందరూ హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అక్కడ తిరుపతిలో తిష్ట వేసి బీజేపీ గెలిచిద్ది అనేది తప్పుడు ధోరణిది ఇప్పుడు మన ఎంపీ చనిపోయాడు అక్కడ వైఎస్ఆర్సీపీ అక్కడ ఆ సానుభూతితో ఆ ప్రభుత్వానికి ఇప్పుడుండే ప్రభుత్వానికి అది సంక్షేమ పదాలతో మళ్ళీ ఆ ఎంపీ సీటు వైఎస్ఆర్సీపీకే గెలిచిద్దని మా దృఢ సంకల్పం తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పరిస్థితి పణభాగలక్ష్మి గతంలో చేసింది ఏమీ లేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత సరే వాళ్ళు 12 మందో 10 మందో ఎంపీలు ఉన్నారు ఆ రోజు ఒరిగింది లేదు ఏం లేదు ప్రత్యేకవాద అన్నారు మూలపడిపోయింది ప్రత్యేకవాద ఇస్తానన్న బీజేపీ మన రాష్ట్రాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఇక్కడ ఉండే అది వేరే ఏదో రాష్ట్రానికి ప్రత్యేకవాద ఇస్తానంటున్నారు అది కరెక్ట్ కాదుగా మా రాష్ట్ర పరిస్థితి ఏంటి అక్కడ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఏదో అది కేంద్ర పాలిత ప్రాంతం ఏదో అది అక్కడ ఇస్తానంటున్నారు అక్కడ కాదు మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడ సీటు గెలుస్తారు తిరుపతిలో అట్లా కాకుండా గెలవడం అనేది కరెక్ట్ కాదు గెలవరు కూడా